వనపర్తి జిల్లాలో ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రైతు మీద ఎంత ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ఏపీఆర్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? కరోనా కాలంలో పైసలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్ అయితే, ఢిల్లీకి మూటలు పంపుకుంటూ 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటూ మా పేద రైతులకు రైతు బంధు ఇయ్యని ఈ ఎగవేతల రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే చెప్పాలి. రైతు బంధు ఇయ్య అంటే ఊకుందామా, ఉరికిద్దామా? ఇళ్ళను రైతు బంధు ఇయ్య అంటే సపరేట్ ఊకుందామా, ఉరికిద్దామా? ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను? దయచేసి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది! ఆనాడు కేసీఆర్ 72,000 కోట్లు ఇస్తాడు, మరి నువ్వెందుకు ఇవ్వను? ఆయన తక్కువ ఇచ్చిండు. ఆ కేసీఆర్ 72,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీకి 28,000 కోట్లు ఇచ్చిండు, రైతు బీమాకు 5,000 కోట్లు ఇచ్చిండు. అట్లా మొత్తం తీస్తే 150,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు సగమంత చేసిండ్రో లేదో 17,000 ఇచ్చినాం అని చెప్తుండ్రు. మరి 150,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి? మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు ఏమిట్లకేమి ఇచ్చినావు? గా వానకాలం రైతు బంధును రుణమాఫీ లేచినావు, వారు రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ సగం చేసిన అని డబ్బ కొట్టుకుంటున్నావు. గీంత అర్థమైతే లేదా మాకు, మా రైతులకు తెలుస్తలేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇకపోతే రైతు బంధు సంగతి తిన్నారు, రుణమాఫీ సంగతి తిన్నారు, బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, పత్తికి బోనస్, జొన్నలకు బోనస్, శనగలకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏమైంది ఇప్పుడు? బోనస్ బోగస్ అయిపోయింది. పోనీ అదన్న సరిగ్గా ఇచ్చిండా? సన్నాలకు మాత్రమే బోనస్ అన్నాడు. ఇవాళ వనపర్తిలో మీరు అడుగుండ ఎక్కడన్న సన్నాలు కొన్నారా ఆయన? పత్తి కొంటున్నారా ఎక్కడన్న? 7,521 రూపాయలకు మద్దతు ధర ఉన్నది ఇలా పత్తికి. కానీ పాపం రైతులు 5,000కు 6,000కే పత్తి అమ్ముకుంటున్నారు. పత్తి రైతులు ఈ రాష్ట్రంలో గొలగొల ఏడుస్తున్నారు. ఖమ్మంలో మార్కెట్లో ధర్నా అవుతున్నది, వరంగల్ మార్కెట్లో ధర్నా అవుతున్నది. కానీ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఇటు పత్తికి మద్దతు ధర వస్తలేదు, వడ్లకు కొబ్బరికాయలు కొట్టిరు తప్ప సంచులు రాలేదు, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ కాలేదు, మిల్లులకు అలాట్మెంట్ కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బోనస్ బోగస్, రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ అయితలేదు. ఇవన్నీ చూస్తే అంత ఆగమాగం చేసిండు.